నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో మన్నెగూడ చౌరస్తాలో కుర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు వన్స్పరి మల్లేష్ కుర్మ అధ్యక్షతన పట్నం రమేష్ కుర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కుమరయ్య కుర్మ 77వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ సెక్రటరీ కొత్త కుర్మ శివకుమార్ మరియు సిపిఐ రాష్ట్ర నాయకులు ఓరికంటి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ భూ వనరుల పోరాట యోధుడు 20 ఏళ్ల వయసులోనే దేశ్ముఖ్ల నిజాం సర్కార్ దొరల నియంత పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం వనరుల మీద హక్కుల కోసం పోరాడి వారి తూటాలకు బలైన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య కుర్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ స్థానిక కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ బచ్చిగళ్ళ రమేష్ గ్యార మల్లేష్ కంధార లక్ష్మారెడ్డి వద్దికళ్ళ బాబు ఎంజాల ప్రహ్లాద్ సామ భీమరెడ్డి గుడ్ల అర్జున్ ఎల్మటి వెంకటరెడ్డి గోదాసు భద్రయ్య ముదిరాజ్ జితేందర్ మేతరి హరి చిత్రం కృష్ణ ఎడ్డవల్లి శ్యామ్ బంగారి మైసయ్య కుర్మ సంక్షేమ సంఘం నాయకులు గొరిగే నరసింహ కోసిక నరసింహ దడిగే భిక్షపతి కేంచ శ్రీకాంత్ కడారి వెంకటేష్ మరియు స్థానికులు పాల్గొని నివాళులర్పించారు. ఉద్దేశించి తోటగా
నేటి దొద్ది కొమరయ్య గారి 77వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డిటిపి కార్యదర్శి కుటుంబ శివకుమార్ అన్న గారికి అలాగే సిపిఐ నాయకులు రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ నోరుగంట యాదన్న గారికి అలాగే జిల్లా కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి కుతకుర్మ మంగమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కొంగయ్య గారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాట యోధులైనటువంటి అందరూ కూడా బుద్ధి కొంగయ్య గారిని తెలంగాణ భగత్ సింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు పట్నం రమేష్ గారు, మరి అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ మరి కౌన్సిలర్పురం అధ్యక్షురాలు శ్రీమతి మంగమ్మ గారు, మా మిత్రుడు మరి సిపిఐలో పనిచేస్తున్న మిత్రుడు మన ఊరుగంటి ఊరుగంటి యాదన్న, మరి అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ చేస్తున్న నా మిత్రుడికి, అదే రకంగా పెద్దలు మరి నా భద్రన్న కూడా ఇంత ఏజ్లో కూడా యూత్ లాగా అన్ని కార్యక్రమాల శుద్ధిగా పాల్గొంటూ ఏ మంచిగానే చెడుగానే దాన్ని సమాజానికి తీసుకెళ్ళి ప్రశ్నించే విధంగా ఎంతమందికి అందరికీ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలనుకుంటూ, మరి అదే రకంగా సర్పంచ్ అంజయమావ తనయుడు, శ్రీహరి గారు, మా కొడుకు అర్జున్ యువనాయకుడు కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా కాల్వ యాదగిరి గారికి, నరసింహ గారికి, శ్రీకాంత్ గారికి పేరు అందరికీ వచ్చిన ముఖ్యంగా మా మీడియా వ్యక్తులకి అందరికీ మేము చేస్తే ఇది మన బాబు బాబు ఇక్కడికి ఎప్పుడే విచ్చేసిన బాబు గారికి, మరి అదే రకంగా ప్రెస్కు మీడియాకు వీళ్ళందరికీ మనం ఏంటంటే ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు మనం గుర్తు చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు చేసిన పట్టాల మీద మనం పరిగెత్తాలి. కాబట్టి మనం వాళ్ళ ఆశయాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కడుపు కోసమో ఆయన కుటుంబం కోసమో పోరాటం చేసి ప్రాణాలు ఇవ్వలే ఆయన. ఆయన సమాజం కోసం, మన బడుగుల కోసం, చిన్న కులాల కోసం జరుగుతున్న అన్యాయాలని ఆయన సహించలేక ఆయన జాతిని కూడా వాళ్ళు తుపాకీల గడ్డం పెట్టి ఆ సమాజానికి చిన్న వయసులో, అతి చిన్న వయసులో ఆయన ప్రాణత్యాగం చేసినందుకు ఆయన ఎల్లకాలం జీవించి ఉండాలంటే తప్పకుండా మన ఆశయాలకు ఆయన పౌరుషాన్ని మన పురికిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉన్నారు. చాలా కాలం చూస్తుంటే ఏదైనా మన అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ చేసిన స్ఫూర్తిలో భాగంగా మరి అల్లూరి సీతారామరాజు కానీ అట్లాంటి జాతకాల బలం పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ అఫీషియల్గా చేయడం కూడా గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా నరేంద్ర పార్టీలో అఫీషియల్గా వర్ధంతి జరగడం జరుగుతుంది. మొన్న ఆయన జయంతి కూడా అఫీషియల్గా చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు విని వాళ్ళు చేసిన త్యాగాలు నేర్చుకొని తప్పకుండా దాన్ని పురిపించుకొని ముందుకు తీసుకెళ్ళాలని చక్కటి అవకాశం ఇచ్చిన రమేష్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. జయ హింద్. అంతట్లో కొట్లాడి నిరోచిత మరణం
రాకపోకల గుర్త వ్యక్తి తెలంగాణ రాకపోకతో అది ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శ ప్రాయుడుగా నిలిచిండు. ఆయన కోరుకున్నది ఒక్కరు ఎవరి దగ్గర మనం అరగాలి, మన తప్పన పొందాలి, అటగా స్థలం పొందాలి, ఎవరి దగ్గర పని చెప్తే మనకు అవసరం లేదు, మన కట్ట మనం వాడాలి, అందరూ హ్యాపీగా స్వచ్ఛంగా బతకాలనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే మన కోసం పోరాడి హీరో అక్కడ మరణం పొందిన గొప్ప వ్యక్తి గొప్ప కొండయ్య గారు. ఆయన ఆలోచన తగ్గట్టు మనం కూడా ఆయన ఏదైనా కోసం అయితే కొట్లాడిందో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆచారాలు సాధించే విధంగా మనం ముందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన లేకపోవడం బాధపడదు, కానీ ఆయన చేసిన గొప్పతనం మనం ఎప్పటికీ గుర్తుంచుకొని ఆయన ఆలోచన ఆయన ఏదైతే కోరుకున్నారో కాబట్టి అతి అవకాశం వచ్చిన రమేష్ గారు కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా ఆదరణ గారు, అదేవిధంగా అర్జున్ గారు, నరసింహ గారు, మిగతా అంతా కూడా అక్కడ ఏసీ శివకుమార్ గారు అందరు కూడా మీరు ఆదరవి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరు కూడా ప్రత్యేకమైన దొడ్డి కుమరయ్య గారిని మనం ఒక ఆదర్శంగా ఈరోజు తీసుకుంటున్నామంటే ఆ రోజు దోపిడీకి వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అది ఆ రోజు నిజాం నవాబు కొంతమంది రెడ్డని కృష్ణూరు రామచంద్ర రెడ్డి ఏదైతే వాళ్ళ ప్రాంతంలో కొంత జనగా కడివెండి గ్రామం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీ వ్యతిరేకంగా నిలబడ్డ దాంట్లో దొడ్డి కుమరయ్య గారు పెద్ద పోరాట యోధుడు ఆయన ఏదో వచ్చి ఎక్కడో ఇంట్లో వచ్చి చంపినటువంటి సందర్భం కాదు, ఆయన ఒక పోరాటంలో మరణించారు. మనం చూసాం ఒక విద్యుత్ పోరాటం లాంటి పోరాటం జరుగుతుంటే ఆ పోరాటంలో తుపాకీ గుండ్లకి ఎదురుగా నిలబడి ఎట్టయితే పోరాటం చేశారో ఆ రోజు దొడ్డి కుమరయ్య అన్న కూడా అలా సోదరుడు కూడా ఆ పోరాటంలో ముందుండి నిలబడి కాల్స్తే కాల్చురాని దొరకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, మీ దొరపాలనని అదేవిధంగా మీ దోపిడీని మేము సహించలేము, మీకు పన్ను కట్టేటువంటి సమస్యనే లేదు, అది ఎదురొట్టి నిలబడి సస్తామని చెప్పి కూడా తెలిసి కూడా ముందుకు పోవడం అనేది పెద్ద పోరాటం యొక్క లక్ష్యం. అలాంటి పోరాటాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం, టాటా బిల్డర్ లాంటి వాళ్ళందరినీ ఎక్కడ కూడా మనం గుర్తించుకున్నటువంటి సందర్భాలు లేదు. కానీ ఒక గాంధీని గుర్తించుకుంటాం, ఎందుకంటే ఈ దేశం కోసం స్వతంత్రం కోసం అన్ని త్యాగాలు చేసి పోరాటంలో నిలబడ్డాడు. ఓ భగత్ సింగ్ను గుర్తించుకుంటాం, అంతగా దొడ్డి కుమరయ్య గారిని కూడా మనం గుర్తించుకుంటున్నాం. ఎందుకు ఈయన గుర్తించుకున్నాం, ఈ 77 సంవత్సరాల తర్వాత కూడా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం అంటే వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు దుర్గంజాల్ మున్సిపాలిటీలో మరియు బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఆనాడు నైజాం నవాబులు దొరల పాలనకు వ్యతిరేకంగా అధిక శిస్తులు, నీటి మీద హక్కు లేకుండా, భూమి మీద హక్కు లేకుండా, వనరుల మీద హక్కు లేకుండా అది దారుణాది దారుణంగా భోజనాలను హింసిస్తుంటే మన దొడ్డి కుమరయ్య గారు అవి చూసి తట్టుకోలేక ఒక సాధారణ పేద కుటుంబం గొర్రెల కాబర్ కుటుంబంలో జన్మించి ఈ అణగారిన వర్గాల కోసం దొరల మీద నైజాం నవాబుల మీద పోరాటం చేసే సమయంలో వాళ్ళు చేసిన తుపాకీ తూటాలకు 22 వయసులో అమరుడై మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిండు మన దొడ్డి కుమరయ్య గారు. వారి స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బహుజన సమాజంలో వారికి ఏ పార్టీ ఇయ్యలేనంత గౌరవం బహుజన సమాజ్ పార్టీ ఇస్తుందని చెప్పి వారి జయంతి వర్ధంతులను ఇట్లా మహానీయుల జాబితాలో చేర్చి అతి ఘనంగా చేస్తామని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సోదరుడు బహుజన సమాజ్ పార్టీ మా దుర్గంజాల్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ పట్నం రమేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు
తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 77వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్రం తరపున నివాళులు అర్పిస్తున్నాము. ఇది దుర్గంజాల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉద్దిగల్లో బాబు గారి అధ్యక్షతన ఏర్పడిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా సోదరులు సీపీఎం నాయకులు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకున్న కారణం మన అంటే ఈ తెలంగాణ పోరాటం కోసం మొదటి అమరుడు అంటే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి 20 ఏళ్ళకే దాదాపు 1927లో జన్మించి 1946లో చనిపోయినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. అప్పట్లో ఈ భూమి మీద బతకాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, భూమి మీద బతికే హక్కు లేకుండే, అదేవిధంగా పొలా భూమి మీద శిస్తు కట్టే మరీ దారుణంగా శిస్తులు ఉంటుండే, అదేవిధంగా పారే నీళ్ళకు కూడా అధికంగా శిస్తు లేచి ఈ జనాలను పట్టి పీడిస్తున్న తరంలో అదేవిధంగా దేశస్థులు నిజాం ప్రభుత్వాల మీద దాడి ఎదురు దాడి చేసి వాళ్ళు పేల్చిన తూటాకు బలి అయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. కాబట్టి ఈ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి గారి జయంతి గారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దొడ్డి కొమరయ్య గారి స్థూపాన్ని మన ట్యాంక్ బండ్ మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ వారికి ఘనంగా నివాళులు ఏర్పాటు చేస్తున్నాం. జై భీమ్ జై భారత్. కీలం సంజీవరే నగర్ తల్లి మన్నగూడ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి 77వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, విజయపట్నం మున్సిపల్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారు కేవలం చాలా తక్కువ వయసులోనే తెలంగాణ భవిష్యత్తులకు ఏర్పాటు చేసి పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన ఈ దొరల యొక్క పాలనకు, వాళ్ళ దుశ్చర్యలకు వ్యతిరేకంగా తుపాకీ గుళ్ళకు తన గుండెని అడ్డం పెట్టి ఈ తెలంగాణ యొక్క చదువు అమలైనాడు. ఆయన ఈ యొక్క దొరల యొక్క దాస్తున్యాలను తట్టుకోలేక కంపల్సరిగా ఈ భూమి కొరకు, గుర్తు కొరకు, ప్రతిసాకి విముక్తి కొరకు కంపల్సరిగా ఉద్యమం చేయాలని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళి ఆయన గొర్రెల కాపరి ఉన్న వాళ్ళ అన్నగారు మల్లయ్య గారు స్ఫూర్తి పొంది ఈ దొడ్డి కొమరయ్య గారు ఒక ఉద్యమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో వాళ్ళ ఊళ్ళో ఒక ర్యాలీ తీసినప్పుడు దొరలు ఆయన్ని తుపాకీతో కాల్చేయడం జరుగుతుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ మొత్తం కూడా ఉద్యమమైంది. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రత్యేక తెలంగాణ కూడా అక్కడనే పునాదులు పడ్డాయి. సో అటువంటి యొక్క మహనీయ యొక్క జయంతులను వర్ధంతులను చేసుకోవడం మన యొక్క గర్వకారణం. మనకు వాళ్ళకు మనం అర్పించే నిజమైన ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొంది మనం కూడా ఈ అప్పుడున్న పరిస్థితులకు వాళ్ళు పోరాటం చేసినప్పుడు మా ఇప్పుడున్న పరిస్థితులకు కూడా దాన్ని కూడా మనం ప్రతి ఒక్క అన్యాయాలను ఎదిరిస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గారి 77వ జయంతి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అదేవిధంగా సీపీఎం నాయకులు, అదేవిధంగా సుఖంగా సంస్కారం చేయాలి, అదేవిధంగా మా గత ఏడాది నుంచి మన పట్నం రమేశన్న గారు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ ఖచ్చితంగా అందరం ఆస్వాదించి కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చేసిన మన నెక్స్ట్ ఇయర్ మన ప్రభుత్వం మైక్ దగ్గర పెట్టా. ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి 77వ వర్ధంతి ఈ యొక్క మన్నెగూడ చౌరస్తలో కార్యక్రమాన్ని చేసిన తమ్ముడు పట్నం రమేష్ గారికి, ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పిలిచేసిన కాంగ్రెస్ పార్టీ దుర్గంజల్ అధ్యక్షురాలు శ్రీమతి మంగమ్మ గారికి, అదే రకంగా మిత్రుడు ఊరగంటి యాదన్న గారికి, భద్రయ్య గారికి, మరి ఇక్కడికి వచ్చిన నరసింహ గారికి, మరి అదే రకంగా మా ఊరగంటి యాదన్న పేరు చెప్పినట్టున మరి ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళకు అందరికీ పేరు పేరున సామ భీమెడ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే వర్ధంతులు జయంతులు చేయడం కాదు అలా ఆశయాలను కూడా నిరంతరం మనం మర్చిపోకుండా వాళ్ళు ఏదైతే అన్యాయం జరుగుతుంది మన రాష్ట్రానికి కానీ
మన స్వాతంత్రం కోసం కానీ ఏదైతే అన్యాయాల మీద వాళ్ళు పోరాటం చేసి ప్రాణత్యాగం చేసినందుకు వాళ్ళ ప్రాణత్యాగం వృధా పోకుండా తప్పకుండా మనం కానీ మన తర్వాత వచ్చే యూత్ కానీ వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. మనం ఏదన్నా అన్యాయం జరిగితే సహించకుండా దాన్ని ప్రశ్నించే విధంగా వాళ్ళు ప్రాణత్యాగం చేసినందుకు ఆ ఆర్దేశంలో ఆయన వర్ధంతి కాదు ఆయన చిరంజీవిలాగా ఎప్పుడు బతుకుంటారు వర్త అంటున్నారు. వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళని మన మనసులో మనని ఎప్పుడు కూడా మరవకుండా వాళ్ళ ఆశయాలను ముందుకు కొనసాగించాలని కొనసాగిస్తామని రానున్న తరం కూడా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చిన మన జయరాజన్న గారికి తమిళ పేరు ఉండే మరి జగదీష్ గారిని మీరు చాలా పవర్ఫుల్ పవిత్రం కూడా మీ మీడియా ఎందుకంటే వాస్తవాలని నలుమూలలా మీరు పంపించి ఈ సమాజానికి హితవు చేసే విధంగా ముందుకెళ్ళాలని తెలుసుకుంటే చక్కటి అవకాశం ఇచ్చిన మరొకసారి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దుడ్డు పెట్టిస్తా ఏమైనా కానీ ఒకసారి.